పోషించేది నేను ఆల్మోస్ట్ మనం పబ్జీ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడి మనీ అయితే ఏమీ గెలుచుకోము, జస్ట్ ఫర్ ఫన్ ఆడుతూ ఉంటాము. బట్ మనం రమ్మీ నోబుల్ యాప్ లో డబ్బులు కూడా గెలుచుకోవచ్చు, లైక్ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, ఎంతైనా అమౌంట్ పెట్టేసి లైక్ మనకి ఇష్టమైనవి కొనుక్కోవచ్చు. సో గేమ్ ఎలా ఆడాలో ఫస్ట్ చూపిస్తాను, చూడండి. సో గైస్, రమ్మీ నోబుల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం సైన్ అప్ అవ్వగానే 41 రూపీస్ బోనస్ గా వస్తుంది. సో దాంతో ప్లే చేయొచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ 501 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటున్నాను. ఈవెన్ 51 రూపీస్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు యాడ్ చిప్స్ మీద క్లిక్ చేయగానే. సో ఇప్పుడు నేను డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో చూసారు కదా, నా అకౌంట్ లో 552 ఉన్నాయి. ఇప్పుడు నేను డ్రాగన్ మీద 10 రూపీస్ పెడుతున్నాను. లెట్ సీ ఏది విన్ అవుతుందో చూద్దాము. సో నేను టిప్స్ కూడా చెప్తాను మీకు మధ్య మధ్యలో. షట్, టైగర్ విన్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 3x ట్రిక్ యూజ్ చేస్తాను. అది ఎలా అంటే, ఇప్పుడు నేను 30 రూపీస్ డ్రాగన్ మీద పెట్టాను, చూడండి మీరే చూస్తారు. ఎస్, డ్రాగన్ విన్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే టైగర్ మీద 3x ట్రిబుల్ పెడుతున్నాను, 90 రూపీస్. బెట్టింగ్ అయితే ఆగిపోయింది. ఎస్, టైగర్ విన్ అయింది. చూసారా, టైగర్ విన్ అయిపోయింది. అండ్ టోటల్ నా బ్యాలెన్స్ వచ్చేసి 616. అండ్ లైక్ ఆల్మోస్ట్ మనం దీంట్లో మనీ గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు విత్డ్రాల్ కూడా చేస్తున్నా, 1100 రూపీస్ అన్నమాట. సో లైక్ ఆల్మోస్ట్ చిప్ టు యూపీఐ మీద క్లిక్ చేసి విత్డ్రాల్ పెట్టాను. ఎస్, చూసారా, 1100 రూపీస్ అకౌంట్లోకి క్రెడిట్ కూడా అయిపోయింది. సో చూపిస్తున్నాను, చూడండి. చూసారా, మనీ కూడా రిసీవ్ అయిపోయింది. ఇవి నా ట్రాన్సాక్షన్స్. ఇంకెందుకు కలిసిన డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. ఈ రోజు వీడియో గురించి నేనేం చెప్తా అనుకోవట్లేదు, బికాజ్ నా మనసు బాగాలేదు చెప్పడానికి. ప్రతి అమ్మాయి ప్రతి స్టేజ్ లో ఏదో ఒక హరాస్మెంట్ కి గురవుతూనే ఉంటది. మోస్ట్లీ అది ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ఏదో ఒక గుర్తు అనేది ఉండిపోతుంది అన్నమాట. ఈరోజు సొంత వాళ్ళ మామయ్యనే ఆ అమ్మాయిని హరాస్ చేయడం, ఇది నాకు లాస్ట్ టైం సొంత అన్న చెల్లితో అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటి పక్కన జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. సో ఆ పాపకు వచ్చేసి అరౌండ్ 12 to 13 ఇయర్స్ ఉంటాయేమో, 8th క్లాస్, అంటే మీరే చూడండి ఎన్ని ఇయర్స్ ఉంటాయో. సో ఆ పాపని సొంత వాళ్ళ మామని హరాస్ చేయడము, లైక్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ పాప ఏడుస్తూ చెప్తుంటే చాలా చాలా బాధ అనిపించింది. సో ఆమె ఎవరికి చెప్పుకోలేక పక్కనున్న ఆమెకి చెప్పేదన్నమాట, లైక్ మొన్న చేసిన అమ్మాయితో. సో ఆ అమ్మాయి మనకి లేదు అక్కడ నీకు హెల్ప్ చేస్తుంది అని మన వరకు తీసుకొచ్చింది ఆ పాపని. లైక్ మాట్లాడిన ఫోన్లో వాళ్ళ అమ్మ కూడా ఫస్ట్ నమ్మలేదు, నేను ఆ క్లిప్ ఏం పెట్టట్లేదు వాళ్ళ అమ్మతో మాట్లాడింది ఏది కూడా. డైరెక్ట్గా మనం కెమెరా సెట్ చేసి అసలు వాళ్ళ మామ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో చూద్దాము. అండ్ ఆ పాపకు తండ్రి కూడా లేడు, లైక్ వాళ్ళ అమ్మ ఎప్పుడు కొంచెం లైక్ ఊర్లో ఉంటారు కదా విలేజ్లో, ఆ టైప్ మెంటాలిటీ అన్నట్టు, మరీ అంత తెలివివంతురాలు కూడా కాదు. సో ఆ ఇష్యూ చూడగానే తను రియాక్ట్ అయిన విధానం చూస్తే నేను చెప్పను, మీరే చూడండి మీకు అనిపించింది కింద కమెంట్ చేయండి. అండ్ ఇది ఓన్లీ అవేర్నెస్ గా తీసుకోండి, లైక్ షేర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఏం చేస్తున్నావు? రాస్తుంది అండి రాస్తున్నా. ఇదేంటి చెప్పు, ఇక్కడ ఏదో ఉంది. ఏందైతే నీకెందుకు ఇది చెప్పు, ఇది రాస్తున్నా. ఇక్కడ ఏదో ఉంది. ఎందుకు దూరం పోతున్నావు? నేను ఏం చేస్తున్నా దగ్గరకు దగ్గరకు వచ్చు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేయట్లే. ఇది రాస్తున్నావు, మరి ఏం రాస్తున్నావు ఇది చెప్పు నాకు. ఏం రాస్తే నీకెందుకు మామ? ఏం లేదు, అడుగుదామని. బాగా చదువుతున్నావు చదువుతలేదో తెలుసుకుందామని అడుగుతున్నా. రాసిరా, ఇరా ఇరే రాస్తున్నావు.
ఎందుకు మా అమ్మ రోజుకి నాకెలా ఇసుకు పెడుతున్నావు ఎందుకు మా అమ్మ రోజుకి నాకెలా ఇసుకు పెడుతున్నావు అమ్మ వస్తా అమ్మకు చెప్తా నేనేం చేసినా నేనేం చేస్తలే ఏం చేసినావు నీకు తెలియదా ఏముంది మామూలుగా కొడలవే కదా చేసుకోవచ్చు కదా నాము నామేది ఎందుకు నువ్వు చేస్తావు అరే నువ్వు కొడలవి ఏం కాదు నేను వేసుకోవచ్చు చెప్తున్నా మళ్ళా నామే చేస్తా నేను ఊరుకోను ఎందుకో నోరు లగిస్తుంది ఎందుకో నోరు లగిస్తుంది లగిస్తుంది ఎందుకు లగదు మీ నాన్న పోయిన విషయం నీకు తెలుసా ఇక్కడ పోషించేది నేను ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంకోసారి చేస్తా నేను ఊరుకోను మళ్ళా ఏం చేస్తావు మా అమ్మ చెప్తా ఏంది ఏంది బెదిరిస్తున్నావు ఈ మధ్య రాయి రాయి రాస్తున్నావు మరి నేను రాస్తాను వెళ్ళు ఏంది ఏంది నువ్వు లెగుస్తుంది ఆ లెగుస్తుంది ఎందుకు లెగదు ఎందుకు రాస్తుంది మర్యాద నా చేతి అబ్బో లేకపోతే ఏం చేస్తావు పదా ఏం చేస్తావు రూమ్ కెళ్దాం పదా కాలుద్దు రూమ్ కెళ్దాం పదా కాలుద్దు నేను రాను ఎందుకు నోరు లెగుస్తుంది లెగుస్తుంది నడు రోజు నొక్కుతావు కదా ఇయ్యాలేమైంది నాకు గుట్ట వచ్చేదో బ్యాట్ వచ్చేదో నాకు తెలుసు నేనేం చిన్నపిల్లని కాదు బ్యాట్ వచ్చేదో తెలుసా అంతగా నేను ఏం టచ్ చేశా నిన్ను ఓన్లీ ఇలా పట్టుకున్నా ఇందులో ఇట్లా పట్టుకున్నా అంతే అంత మించి నిన్ను ఏం పట్టుకోలే నేను ఎక్కువ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏడికి పోవాలి నాన్న లేడా నీకు తెలుసా ఇక్కడ పోషించేది నేను Yeah.
సిగ్గులేరా చిన్నపిల్ల పట్టుకొని అట్ చేస్తారా నీ తమ్ముడే నెమ్మిన అన్నకి నా గుంతు కోస్తారా బెకారి గొల్లుగా బోడుకో బెకారి ఇలా సాగులు గొల్లు కూడా నమ్మకూడదు ఇంటి చేరడం కూడా ఇంకా జరగదు అక్క అట్లా ఏం జరగదు సాగులు గొల్లు అన్న కెమెరా పని ఆపద్దు ఇడు కింద పంచుకోండి ఆపద్దు వద్దు నా బిడ్డ తప్పు చేసి చేశాడు కాబట్టి కిరణ్ పో సాగడాడతాను కిరణ్ పో సాగడాడతాను వాళ్ళిద్దరు చూసుకోవాల్సిన బాధ్యత నీది కూడా ఉన్నది కదా
అదే ఉన్నది కానీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటా చూసుకొని బాగుంటుందే ఎట్ సైడ్ కదా తమ్ముడు ఎట్ సైడ్ తమ్ముడు వీధి పాలు చేయడు వీధి పాలు ఇప్పుడు చేసిన నీకు అర్థమైంది కదా అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేస్తామా అమ్మోలు చెప్తే ఏం చేయాలో చెప్తారో దాని ప్రకారం కదా అక్క అమ్మోయ పక్కకి నీ దండం చెప్పాలా అమ్మకి చెప్పొద్దు ఇంకా భయం ముందు వాళ్ళు అక్కడ చేయవు కదా అమ్మకి చెప్పాలి అమ్మ చెప్పిన భయం ఉంటే చేస్తావా చెప్పండి అమ్మకి చెప్పండి నేను గుడికి వెళ్తాను తెలియాలి జనాలు కూడా తెలియాలి కదా।